వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. మహాత్మా గాంధీ 5 సార్లు నోబెల్ పీస్ అవార్డుకి నామినేట్ చేయబడ్డారు. ఆ అవార్డు ఇవ్వనందుకు కూడా కమిటీ బాధపడుతుంది. ఇప్పటికీ ఆ అవార్డుని ఇద్దామనుకున్నా చనిపోయిన వారికి నోబెల్ పీస్ అవార్డు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం చేపట్టిన ఉద్యమాన్ని చూసి దాన్ని ఆదర్శంగా తీసుకుని 12 దేశాలు 4 కాంటినెంట్లు లో సివిల్ రైట్స్ ఉద్యమాలు అదే బాటలో జరిగాయి. మహాత్మా గాంధీ అంతిమ యాత్రకు 8 కిలోమీటర్ల దూరం వరకు అభిమానులు తరలివచ్చారు. మహాత్మా గాంధీ ఏ దేశం పైనైతే పోరాటం చేశారో ఆ దేశం అతను చనిపోయిన 21 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ పైన ఉన్న గౌరవంతో అతని పేరు పైన ఒక స్టాంప్ ను విడుదల చేసింది. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో జరిగిన బోయిర్ వార్ టైంలో ఆర్మీలో పనిచేసేవాడు. అక్కడ యుద్ధంలో జరిగిన ఘోరమైన సంఘటనను చూసిన మహాత్మా గాంధీ అప్పటి నుంచి హింసకు వ్యతిరేకంగా పోరాడేవాడు. మహాత్మా గాంధీ స్టీవ్ జాబ్స్ గాంధీజీకి వీరాభిమాని. గాంధీజీ పైన ఉన్న గౌరవం మరియు అభిమానంతో గాంధీ ధరించిన కళ్లద్దాలు లాంటివే స్టీవ్ జాబ్స్ కూడా ధరించేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఇచ్చిన సెలబ్రేట్ ఇండిపెండెంట్ స్పీచ్ లో మహాత్మా గాంధీ అక్కడ లేరు. అతను ఆ టైంలో రిలీజియన్ పరిష్కారం కోసం కోల్కతాలో నిరాహార దీక్ష చేస్తున్నాడు. మహాత్మా గాంధీకి సంబంధించిన వస్తువులు, అతను చనిపోయేటప్పుడు ధరించిన బట్టలు ఇప్పటికీ గాంధీ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియం మధురైలో ఉంది. మహాత్మా గాంధీ తను చనిపోయే ముందు కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేసేద్దామనే ఆలోచనలో ఉండేవారు. గాంధీజీ ఇంగ్లీష్ ని ఐరిష్ యాసెంట్ లో మాట్లాడేవారు. ఎందుకంటే అతని మొదటి గురు ఐర్లాండ్ కు సంబంధించిన వ్యక్తి. గాంధీజీ పేరు పైన 53 మేజర్ రోడ్లు భారతదేశంలో ఉండగా 48 రోడ్లు విదేశాల్లో ఉన్నాయి. గాంధీజీ రోజుకి సుమారుగా 18 కిలోమీటర్లు నడిసేవారు. చూశారు కదా గాంధీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను. మీకు తెలిసిన విషయాలను కూడా కామెంట్ రూపంలో మాకు పంపించడం మర్చిపోకండి.